ప్రకాశం జిల్లా కొమరోలు మండల గ్రామ సచివాలయం ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ అధ్యక్షతన పరిపాలన అవగాహన సదస్సు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, మండల అభివృద్ధి అధికారి ఆర్ల గంగాధర్, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు సచివాలయ ఉద్యోగులను, గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి వాలంటీరు తమ 50 కుటుంబాల గురించి పూర్తిగా వివరాలు సేకరించి నమోదు చేస్తూ పోలీసులకు కొన్ని కేసుల్లో ఉపయోగం ఉంటుందని, నేరాలను ఛేదించవచ్చని అన్నారు. ఎస్ఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ, మండలంలో స్థానిక ఎన్నికలకు అందరూ సమాచారాలు అందజేస్తూ అందరూ సహకరించాలని కోరారు. తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, జనవరి 26 నుండి సచివాలయంలో పాలన మొదలవుతుందని, కార్యాలయ సామాగ్రి ఏర్పాటు అవుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ పరిపాలన కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అందరూ నిర్లక్ష్యం తగ్గించి బాధ్యతగా ఉద్యోగం నిర్వహించాలని ఆయన కోరారు. అంతెందుకు మన ఇంట్లో మనం మనం తిన్న తర్వాత మన ఇంటి సభ్యులకు, మన అమ్మకు, మన నాన్నకు అన్న ముందు ఆలోచించాలి. ఎవరు రమ్మని ఒకసారి చూద్దాం. నీ కడుపు నిండితే సార్ అప్పుడు ఉన్నటువంటి అబ్బాయి ఏం చేస్తాను, ఒక ఉపాధ్యాయుడు అనుకుంటాడు, నేను చింతిస్తాను ఆడేస్తాను అని. అక్కడ ఉన్నటువంటి నేను పోయే ప్రాంతంలో నుంచి ఇరుపక్కల చట్టం నాటిస్తాను, మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని నేను తెప్పిస్తాను. ప్రతి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఖచ్చితంగా ప్రతి ఇంటి వనరెవరు ఎవరుంటున్నారు, బయట వ్యక్తులు ఎవరు, అట్లాగే ఈ 10 మంది 11 మంది వ్యక్తులు మీకు ఖచ్చితంగా మీకు సమాచారం తెలుసుకుండాలా. అట్లా తెలిసినప్పుడు మనకు ఖచ్చితంగా బయట వ్యక్తులు గురించి ఇక్కడ ఉండాలి, సెంటర్ తీసుకోవడానికి అవకాశం లేకుండా అయితే ఏరియాలో వచ్చి ఖచ్చితంగా ఛాన్స్ పడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్టివ్గా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు, బయట వాళ్ళు ఎవరు లోపల పడుతున్నారు సమాచారం లేకపోతే, నేను ఆల్రెడీ మన మహిళా పోలీసు ద్వారా మీ అందరి నెంబర్లు గ్యాదర్ చేసుకుని నాకు ఎలా తీసుకోండి, మీ వాలంటీర్స్ మొత్తం నెంబర్స్ నాకు ఎలా ఉన్నాయి, వాళ్ళు కూడా మొత్తం మీ విలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు అవకాశం తప్ప వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా మీకు సపోర్టివ్గా ఉంటే ఇంకా సమాచారం సేకరణ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక 50 ఇరవై మీద ఒక పర్సన్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవడం చాలా కష్టం కూడా కాదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా 50 ఇళ్ళకు ఒక సచివాలయం ఏంటంటే, ఈ 50 హౌసెస్ మీద మీకు పూర్తి అవగాహన, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, పూర్తి సెన్సెస్ డేటా మీకు అలా ఉంటే అది అలా సేకరిస్తే అది మాకెంతో యూస్ఫుల్ అవుతుంది పోలీస్ శాఖకు కూడా. అంతేకాకుండా లబ్ధిదారులు డ్రాప్అవుట్స్ ఎంపీఓ గారు చెప్పినట్టు ఇవే కాకుండా అసలు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఒక ఇల్లు ఉన్నదంటే దాన్ని రెంట్ కూడా ఇస్తుంటారు, ఆ రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ మనకు లబ్ధిదారులు కాకపోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏదో కొంత పని చేసుకుంటున్నా ఆ ఇంట్లో 4 పోర్షన్లు ఉంటే ఒక ఇంట్లోనే లబ్ధిదారులు మిగతా ఇళ్ళతో మనకు ఎందుకు ఆనందం అనుకోకుండా దయచేసి మీరందరూ కూడా సెన్సెస్ తీయండి, ఎవరెవరు ఉంటున్నారు ఆ ఇంట్లో, ఎవరెవరు ఎవరెవరు రెంటెడ్ కూర్చున్నారు, ఎవరెవరు రెగ్యులర్ ఉండేవాళ్ళు, దానివల్ల జరిగే లాభం ఏంటంటే పూర్తి మన ఒక ప్రతి మన గ్రామం మీద కొత్త వ్యక్తి ఎవరు, పాత వ్యక్తి ఎవరు, హౌస్ ఓనర్ ఎవరు, బయట వ్యక్తి ఎవరన్నా తప్పుడు పని మీద వచ్చిన్నాడా అనే విషయం మాకిస్తే మేము అది మేము వెరిఫై చేసుకుంటాం. మీరు ఎవరనేది మీరు మీరు కోసం ఎవరున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అలా చేయకపోతే జరిగే నష్టాలు ఈరోజు నిన్ననే ఒక 2 నెలల నుంచి తమిళనాడు నుంచి ఒక గ్యాంగ్ వచ్చేసి బీఆర్ పాలన ఒక విధంగా ఒక హౌస్ తీసుకొని రెండు తీసుకొని అంటే నోటోరియస్ సపరేటేస్తారు వాళ్ళు అక్కడ వెంటబడేసరికి ఇక్కడ ఏదో 10 మంది ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యి ఇల్లు తీసుకోగానే ఇంటిలో సామాన్లు కావాలి ఇంకొక ఇల్లు కదలకొచ్చు ఆ ఇంట్లో ఉండే సామాన్లు వస్తుంది. సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఇక్కడ ఎత్తుకున్నారు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేవి కూడా మీకు వస్తుంది, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఆ డిపార్ట్మెంట్కి మీకు ఇప్పుడు విద్యాపరమైనటువంటి ఎవరైతే విద్యాపరమైన మీకు అలా చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో కూడా, మేము మీ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైతే అన్ని డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి అక్కడ ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఒక మూమెంట్ రిజిస్టర్ ఉంటుంది, మొదటిగా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు మీరు చీతాకోక చిలుకలని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్ స్థాయిలో ఒక అన్నత్వం కొంచెం సోమరిపోతనంగా తయారయ్యి ఏ పని చేయకుండా కొంచెం ఇబ్బందికరంగా ఇంట్లో కూర్చున్నా కదా. ఇప్పుడు మీకు ఒక బాధ్యత వచ్చింది, ఆ బాధ్యత వల్ల మీరు ఆ దశలో చీతాకోక దశలోకి వచ్చారు, కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత నెరవేర్చాలి కదా. వాళ్ళ సమస్యతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే దృష్టిగా కాకుండా వాళ్ళకి సమస్యను పరిష్కరించే విధంగా చేయండి. ఒకవేళ ఆ సమస్యని ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొచ్చి మీరు పై అధికారులు దగ్గరికి వచ్చి దాన్ని పరిష్కరించే విధంగా చేయండి. లేదా మనం తెలియని పని ఉన్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా చెప్పండి. అంతేగాని వాళ్ళతో దృష్టిగా వ్యవహరించవచ్చు. చాలా మేము నేను వచ్చిన ఈ రెండు నెలల్లో చాలామంది నా దగ్గరకు వచ్చి ఈ వాలంటీర్లు దృష్టిగా వ్యవహరిస్తున్నారంటే వాలంటీర్లు మాకు అందుబాటులో లేరండి,